చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి గోపినాథ్ ఆధ్వర్యంలో బలుజ జేఏసీ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. బలుజలు మొత్తం టీడీపీ వైపే ఉన్నారని బలుజ జేఏసీ సభ్యులు అన్నారు. కుప్పంలో సుమారు 35,000 మంది ఓటర్లు ఉన్నారని బలుజలను గుర్తించిన పార్టీ టీడీపీ అని, అలాంటి పార్టీకి మా అభ్యున్నతికి కృషి చేసిన చంద్రబాబుకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని రాష్ట్ర బలుజ జేఏసీ అధ్యక్షులు వాసురెడ్డి యేసుదాసు అన్నారు. కుప్పంలో బలిజ కాపు కులస్తుల సమావేశంలో ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ పాల్గొని మాట్లాడారు. కుప్పంలోనే కాకుండా రాష్ట్రంలో ఎప్పుడు బలిజలు టీడీపీ వైపే ఉన్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో మేమున్నామని ధైర్యం నింపి అండగా నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ చేస్తున్న అరాచకాలను అడ్డుకట్టు వేయాలని టీడీపీ జతకట్టి టీడీపీతో కలిసి పోరాడుతున్న జనసేనకి బలిజ కులస్తుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. చిన్నబాబు గారికి, రామ్మూర్తి గారికి, అలాగే మా బోపన్నకి, ఇతర ముఖ్య తెలుగుదేశం పార్టీ సంబంధించిన బలిజ నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులందరూ చెప్పినట్టు ఈరోజు ముఖ్యంగా ఈ సందర్భంగా నేను గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ మొట్టమొదటిగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకి కష్టంలో ఉన్నప్పుడు మన తోడు నిలిచేవాడే నిజమైన స్నేహితుడు మన శ్రేయాభిలాషి. అలా చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్టు చేయబడి రాజమండ్రిలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపి నేను మీతో ప్రయాణిస్తాను, మన ఇద్దరం కలిసి ఈ రాక్షస పాలన మీద పోరాటం చేసి ఈ రాష్ట్రానికి కొత్త పరిపాలన అందిద్దామని చెప్పినసి ఒక మంచి మనసుతోటి నిలబడినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు గమనిస్తే 2014 నుంచి 2019 మధ్య
కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1,000 కోట్ల నిధులు ఇచ్చి సబ్సిడీ లోన్స్ అయితేనేమి, విదేశీ విద్యాదీవులైతేమి, నాకు తెలిసి సుమారు 400 పైసలకు కాపు బిడ్డలని విదేశాలకు పంపించి చదివించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్దని సందర్భంగా తెలియజేస్తాను. పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లోన్స్ కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా అండగా ఉండి కాపు కార్పొరేషన్ కాపు రిజర్వేషన్ని కూడా అమలు చేయాలని చెప్పనేసి ఓబీసీకి 10% రిజర్వేషన్ చెప్తే దాంట్లో 5% కాపులకు ఇవ్వాలని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి మద్దతు అనేది కూడా కాపు సోదరి సోదరిముళ్ళు బలిజ సోదరి సోదరిముళ్ళు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అది గుర్తు పెట్టుకొని ఈరోజు అందరూ 90% తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలి, ఈ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన రావాలని చెప్పనేసి నమ్మి వాళ్ళందరూ మద్దతు తెలుపుతున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మేము మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కుప్పం నియోజకవర్గానికి తీసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా అరాచకాలు చేస్తుందో మనం చూసాం. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎమ్మెల్యే తర్వాత సెకండ్ పొజిషన్ ఉండేటటువంటి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూడా బలిజ సోదరులకి త్రిలోక్ గారికి కేటాయించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ బలిజల మీద ఏ విధంగా ప్రేమ ఉంది, ఏ విధంగా వాళ్ళని గౌరవించారనే దానికి ఒక ఉదాహరణ కింద చెప్పచ్చు. అలాగే ఏఎంసీ చైర్మన్గా కూడా సత్యేంద్రశేఖర్ గారికి అవకాశం ఇవ్వడం కానీ, అలాగే రాష్ట్ర కమిటీలో గోపన్న కానీ ఇట్లా అన్ని విధాలుగా కూడా కాన్సెన్సీ మహిళా అధ్యక్షురాలుగా అనసూయ గారు కానీ ఇట్లా ప్రతి ఒక్క అంశంలో కూడా బలిజలకు పెద్దపీట వేస్తూ ఇక్కడ అందరూ చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని సంవత్సరాలుగా ఆదరిస్తున్నందుకు వాళ్ళకి సముచిత స్థానం కల్పించుకుంటూ వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదంతా గుర్తించారు కాబట్టి ప్రతి అంశంలో ప్రతి ఎన్నికల్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఇక్కడ ఒక్కో నియోజకవర్గంలో మెజారిటీ పరిచ సోదరి సోదరి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు అది 100% ఆ మద్దతు కూడగట్టడానికి మండల వైజ్ కమిటీలు వేసుకున్నారు. ప్రతి గడప గడపకు వెళ్ళి పేద బలిజ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటిని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే తీర్చేదానికి కావలసిన ప్రణాళికలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మా బలిజ సోదరి సోదరి వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన సమాచారం, వాళ్ళు ఇచ్చిన విజ్ఞప్తులన్నింటినీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి 100% వాళ్ళకి న్యాయం చేసే విధంగా, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగే విధంగా, వాళ్ళందరికీ ఆర్థికంగా ఎదిగే విధంగా, వాళ్ళ బిడ్డలందరికీ విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో కూడా మేమందరం కృషి చేస్తామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో కూడా 2019 నుంచి ఇప్పుడు దాకా మీరు చేసిన అరాచకాలన్నిటి కూడా చట్టబద్ధంగా ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇక్కడ ఏ విధంగా చేయాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారనే అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. అలాగే మీరు అక్రమంగా పేదల దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీ సానుభూతి పనుల దగ్గర నుంచి లాక్కున్నటువంటి డీకేటీ భూములు కానీ ఇంకా ఎటువంటి ఆస్తుల్లో వాళ్ళని ఇబ్బందులు పెట్టిన అంశాలన్నింటిలో కూడా చట్టబద్ధంగా ఎంక్వైరీ వేసి వాటన్నింటినీ కూడా ఎవరికి సంబంధించిన భూములు వాళ్ళకి అప్పచెప్పే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీ నా ఓటు గెలిచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అభ్యర్థికి అయిపోతున్నా, మరి మీ ఓటు ఎవరికి వేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. అవతల ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి మీ ఓటును వృధా చేసుకోవద్దని చెప్పని కూడా నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకానికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి మీద కుప్పం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి నుంచున్నా గెలవలేడనేది అక్షర సత్యం. కాబట్టి మీ ఓటుని ఓడిపోయే అభ్యర్థికి వేసి మీ ఓటు విలువ
తగ్గించుకోవద్దు, గెలిచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రం యొక్క దిశా దశను మార్చి, అలాగే కుప్పం నియోజకవర్గ దిశా దశను మార్చేటటువంటి వ్యక్తికి వేసి మీరు మీ ఓటు గౌరవాన్ని పెంచుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు కాపు జేఏసీ తరఫున వచ్చి ఇక్కడ మాకు మద్దతు తెలిపి అందరినీ ఇక్కడ ఉండేటటువంటి బలిజ సోదరి సోదరి మిమ్మల్ని చైతన్యపరిచినటువంటి యేసుదాస్ గారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరూ ఆలోచించి ఓటు వేయాలి. ఎన్డీఏ కూటమికి, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి అనేసి, దాంట్లో కాపు సోదరి సోదరి మండలు ప్రత్యేకమైన శ్రద్ధ చూపి పనిచేయాలని చెప్పనేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చాలా సంతోషిస్తూ ఉన్నాను, గర్వపడుతూ ఉన్నాను. ఎందుకోసం అంటే మా అధినేత చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గానికి రావటం, మరి ఆయన గురించి మిమ్మల్ని అందరినీ మద్దతు తెలపమంటాం కూడా నా పూర్వజన్ సుకృతంగా భావిస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలో గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు శ్రీకాంత్ గారికి, అన్నగారు గోపీనాథ్ గారికి, ప్రభాకర్ గారికి, వేదిక మీద ఉన్న బీజేపీ, తెలుగుదేశం, జనసేన, బలిజ సోదరులకి, సోదరమణులకి, వేదిక ముందున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను ఈ రకంగా ప్రయాణం ఎందుకు చేయవలసి వచ్చింది అని నేను ఒక మాటలో చెప్పాలా. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కాపు తెలక బలిజ కులాలకు సంబంధించి తునిలో కాపు ఐక్య గజనని పెట్టి 10 లక్షల మీటింగ్కి అధ్యక్షత వహించి, ఆ రోజు మీటింగ్కి తయారుగా అన్ని జిల్లాల్లో తిరిగిన వ్యక్తిగా నేను రావడం జరిగింది. కుప్పం నుంచి కూడా బలి సోదరులు తునికి రావడం జరిగింది. అయితే ఎందుకు జరిగిందంటే, ఆ రోజున్న ప్రభుత్వం మీద మన హక్కులకి పోరాడి తెచ్చుకోవాలన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఉద్యమం పూర్తితోటి ఆ రోజు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1,000 కోట్ల తరఫున 3,500 కోట్ల బలి సోదరులకి కాపు తెలక బలిజకిచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆయన రుణం బలిజలు తీర్చుకోవాలని ఓటేయాలని మేము తిరుగుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సుమారు 600 మంది పేద విద్యార్థుల్ని విమానం ఎక్కించి విదేశ విద్యకి పంపించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా సుమారు 175 నియోజకవర్గాల్లోని మండలాల్లోని కాపు తెలక బలిజ భవనాలు కట్టి కాపులకి నీడిచ్చింది, బలిజలకు నీడిచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పగా తప్పదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇదే నియోజకవర్గంలో 2 ఎకరాల చిల్లర భూమిని కూడా ఇచ్చి బలిజల్ని ఆదుకుని బలిజలే ఈ రాష్ట్రంలో దశా దిశ నిర్దేశించాలా, సుమారు 22-24% ఉన్న బలిజ సోదరులకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రాజకీయంగా కూడా అనేక పదవులు ఇచ్చి ఆదుకున్న చంద్రబాబు నాయుడు గారు. మీరు గమనించాలా, ఈరోజు వైసీపీ పార్టీ పనిచేస్తూ ఉంది. కాపులకు 2,000 కోట్లు ఇస్తానని 2 రూపాయలు కూడా ఇవ్వలేదు. బలిజ సోదరులు అందరికీ తెలియాలి. అదేవిధంగా విదేశ విద్య తీసేయడం జరిగింది. అదేవిధంగా కాపు భవనాలు అయితే భవనాలకు ఇచ్చిన సైటు వేరే చోట్ల మార్చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మూడవదిగా ఆర్థికంగా దెబ్బకొడుతూ రాజకీయంగా కూడా రాయలసీమ జిల్లాలో 6 జిల్లాల్లో కూడా ఒక్క బలిజ సోదరుకు కూడా సీటు ఇవ్వన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలిజ సోదరులకు గౌరవం పెంచాలని ఈరోజు 3 టిక్కెట్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి గొప్పతనమా? బలిజల్ని కాలు కింద చెప్పు కింద తొక్కిన జగన్మోహన్ రెడ్డికి మనం ఒకటి ఎలా తేల్చుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నాలుగవదిగా మరి ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. అంతకుముందు కూడా ఈ నియోజకవర్గానికి భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఒక చరిత్ర మిగిలిపోయింది ఈ నియోజకవర్గం ప్రజలకి. ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వ్యక్తులు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశానికి పట్టం కట్టిన ఘనత కొప్పం నియోజకవర్గం ఒక
ఇండియాలో మ్యాప్ లో ఒక చరిత్ర అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు జాతీయ అంతర్జాతీయ నాయకుడు. అయితే ఈ నాయకుడు ఎలాగయ్యాడు అంటే ముప్పో నియోజకవర్గం ప్రజలు పెంచి పోషించారు అని చెప్పి మీకే ఆ ఘనత చంద్రబాబు నాయుడుకి వచ్చి కీర్తి అంతా కూడా నియోజకవర్గం ప్రజలకే వస్తుందని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా అదృష్టవంతులు మీరు. అటువంటి నాయకుడికి ఓటు వేయడానికి ఇక్కడ పుట్టడమే మీ అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మాకు లేదు అదృష్టం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్డీఏ కూటమిలో కానీ మరి ఆ వాజ్పేయి గారిని ప్రధాని చేయడం కానీ అనేక సందర్భాల్లో ఈ కుప్పం నుంచి పరిపాలన అందిస్తూ దేశ విదేశాలకు కూడా ఒక దిక్సూచిలాగా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారంటే మీరు ఓటేసి గెలిపించిన గురించి. మరి ఈరోజు ఇక్కడ దుర్మార్గమైన పాలన వైసీపీ ప్రభుత్వం జరుగుతూ ఉంది, చేస్తూ ఉంది. ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, కంకర దోపిడీ అన్నీ రిజిస్టార్ ఆఫీసులు గారు కూడా మీ ఎమ్మెల్సీ గారు భరత్ గారు కమిషన్లు తీసుకుంటారట. భరతనాయన పేరు భరత్ గారు అనేక కమిషన్లు తీసుకుని మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓటా పంపిస్తారని నాకు సమాచారం కూడా తెలిసింది. అదే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇంక చెప్పక్కర్లేదు, ఆ కాన్స్టిట్యూన్సీకి కూడా వెళ్తున్నాం. ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న మైన్స్ బిల్లులు అన్నీ సెకండ్ హ్యాండ్లు బిల్లులే. వాళ్ళు తోలిదానికి బిల్లు ఉండదు, వాళ్ళు తోలిదానికి పర్మిషన్ ఉండదు, మనం తోలితే పర్మిషన్ కావాలంటూ ఉంటాం. ఈ రకంగా దోచుకుని దాచుకుని ప్రభుత్వం, చరిత్ర లేని ప్రభుత్వం, చరిత్ర లేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 78 నుంచి ఈరోజు వరకు కూడా ఒక చరిత్ర సృష్టించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఒకటి ఆలోచించాలా, సీఎం అవ్వకముందే 17 నెలలు చెప్పకూడు తిని సుమారు 100,000 కోట్లు దోచుకున్న దొంగ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి తల్లికి న్యాయం చేయలేనుడు, చెల్లికి న్యాయం చేయలేనుడు. తన చంద్రబాబుని చంపించినోడికి ఏ రకంగా ఓటు అడిగి హక్కు ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే తప్పకుండా బలిజ సోదరులే కాదు, ఈ నియోజకవర్గంలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, 175 నియోజకవర్గాల్లో కంపల్సరిగా మీరంతా కలిసి మరి 100,000 ఓట్లకి పైనే చంద్రబాబు నాయుడు నెగ్గించి మన నాయకుడికి జాతీయ అంతర్జాతీయంగా ఇంకా గౌరవం పెంచవలసిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ మరి అనేక సందర్భాలు మీరు చూశారు. ఈ ప్రభుత్వంలో స్కీముల గురించి మాట్లాడుతున్నారు, సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. సంక్షేమం ఎవరు పెట్టారండి? స్వర్గీయ ఎన్టీ రామారావు. ప్రజలే మా దేవుళ్ళు, సమాజమే మా దేవాలయం అని ఒక నినాదంతో తిన్నానికి తిండు, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఇచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు. రాజకీయంగా 1982 దాకా మీరు చూసుకుంటే మాకైతే కోస్తా జిల్లాలో మమ్మల్ని ఎవడేం చేయలేడు, కానీ రాయలసీమ జిల్లాల్లో రాళ్ళనుండి జిల్లాల్ని రత్నాలు సీమ చేసిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావు గారిది, ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది. వైఎస్ఆర్సిపి కపట ప్రేమ, సవితి తల్లి ప్రేమ, ధృతరాష్ట్ర కౌగిలి, ఇట్లాంటి పదాలన్నీ కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి చెందుతుంది. ఎందుకంటే బలిజ సోదరి సోదరు మన కోసం చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఇచ్చి 2 ఎకరాల 43 సెంట్లు ల్యాండ్ ఇచ్చి కమ్యూనిటీ హాల్ కోసం నిధులు కేటాయిస్తే, ఈ 5 సంవత్సరాల్లో పేపర్ల మీద కనిపిస్తే ఒక తట్టెడు మట్టి కూడా పోయినటువంటి వీళ్ళు బలిజ సోదరి సోదరి మనల్ని ఓటు అడిగే నైతిక హక్కు లేదని చెప్పనేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అక్కడ కృష్ణదేవరాయ విగ్రహం పెట్టారు, అక్కడ దానికి కూడా కనీసం షెల్టర్ కానీ ఏమీ లేకుండా ఏదో ఒక గాలికి పెట్టేసినట్టు పెట్టి వదిలేసి కనీస గౌరవం కూడా లేకుండా ప్రవర్తించిన ఈ వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వాన్ని, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్సీ కూడా మేము చెప్తున్నాం, మీకు బలిజ సోదరి సోదరి మనల్ని ఓటు అడిగే హక్కు కూడా లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 100%కి 100% రేపు జూన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కుప్పంలో బలిజ సోదరి సోదరి మండలు విశేషంగా కృషి చేసి ఇందాక అనుకున్నట్టు 100% ఓట్లు చంద్రబాబు నాయుడు గారికి పడే విధంగా కృషి చేయటం, అందరినీ కలుపుకొని ఆయన అఖండ విజయానికి కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తరువాత
100% కమ్యూనిటీ హాల్ అయితేనేమి, ఇతర ఏ అయితే అంశాలు మేము చెప్పామో వాటిలన్నింటిలో అటు రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, బలిజ సోదరి సోదరి మనల్ని ఎదిగేదానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఏ విధంగా ఉందో అనేది అర్థమవుతుంది. వేవ్ అనేది రాజకీయంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిప్పైతే అగ్నికి వాయువు తోడైనట్టు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తోడయ్యి వైఎస్ఆర్సిపి పార్టీని భూస్థాపితం చేసే విధంగా, బూడిద చేసే విధంగా ఇద్దరు దూసుకుపోతున్నారు. ఎక్కడ చూసినా జన సందోహం, అశేష ప్రజావాహిని తరలి వచ్చి వాళ్ళ సభలకు ఏ విధంగా అటు వారాహి యాత్ర అయితేనేమి, ఇటు రాకతిలక అయితేనేమి, ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసి బీజేపీ జనసేన తెలుగుదేశం ముగ్గురు కలిసి చేసేటటువంటి ప్రజాగళం సభలకైతేనేమి వస్తున్న స్పందన చూసి తాడేపల్లి ప్యాలెస్ హోటలు బీటలు వాడుతున్నాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. 160 పైచిలకు స్థానాలతోటి ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అలాగే అక్కడ కేంద్రంలో కూడా బీజేపీ మళ్ళీ నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. 400 పైచిలకు పార్లమెంటు స్థానాలు గెలిచి తిరుగులేని శక్తిగా భారతదేశాన్ని తీర్చిదిద్దేదానికి ఆ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహాయ సహకారాలతో 12 లక్షల కోట్ల అప్పుల పాలనపైన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టి ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ దిశ దశ మార్చి ఇక్కడ ఉండేటటువంటి యువతకు ఉపాధి కానీ అన్ని అంశాల్లో ఆడబిడ్డలకి ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ సూపర్ సిక్స్ ద్వారా ఇచ్చిన హామీలనైతేనేమి అన్నిటినీ అమలుపరిచి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకురావటం, అమరావతిని మళ్ళీ ఏదైతే 2014 నుంచి 2019 మధ్య కలలు కన్నామో అటువంటి కలల రాజధానిని కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి చేసే బాధ్యత, అలాగే 73% మనం పోలవరం పూర్తి చేసాం ఆనాడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో. అక్క దాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2021 కల్లా నీళ్ళు ఇస్తామని చెప్పారు, 22 కల్లా ఇస్తామని చెప్పారు, 23 కల్లా ఇస్తామని చెప్పారు. మొన్న లాస్ట్ బడ్జెట్ సమావేశాల్లో 2025కు పూర్తి చేస్తామని చెప్పారు. అబద్ధాలు చెప్పడానికైనా లేకపోతే నిస్సిగ్గుగా నిజాలు చెప్పకుండా ఇంత నిస్సిగ్గుగా ప్రవర్తించడానికైనా ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్సిపి పార్టీకి కానీ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అందరూ అదే పందాలో ఉన్నారు. ప్రజలు మీ మాటలు నమ్మి ఒక్కసారి మోసపోయారు, ఒక్క ఛాన్స్ అనే దాన్ని నమ్మారు. ఒక్క ఛాన్స్కి వాళ్ళ జీవితాలు అధపాతాలకు ఏ విధంగా వీళ్ళని అన్నీ గుర్తించారు. మీకు త్వరలోనే మే 13 జరిగేటటువంటి ఎన్నికల్లో ఈవీఎం బాక్సుల్లో ఎన్డీఏ కూటమికి పడే ఓట్ల దెబ్బకి మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. తెలుసుకోవాలి, బలి సోదరులు చాలామంది పెద్దలు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బలిజుల్ని ఎక్కడికక్కడ కొట్టడం, చంపడం, మటలు చేయడం కూడా జరిగి ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలనలో బలిజులందరూ కూడా ఆడ బట్టాలు కట్టుకుని వాళ్ళు తిన్నాడు తిని చేర్చిగా బతికిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చింది బలిజులకి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇచ్చారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. బలిజులకి చేర్చేమని ఇచ్చారంటే బలిజులకు గౌరవం ఇచ్చిన, బలిజులకు ఆర్థికంగా ఆదుకున్న, అదేవిధంగా రైతులకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి సోలార్ ఇచ్చి అనేక సందర్భాల్లో ఆదుకుని రైతు గ్రామీణ ప్రాంతాల్లో మేత పశువులకి మేత కూడా ఇచ్చి మరి శైలజ మేత ఇచ్చి 2 రూపాయలకి మా ప్రాంతానికి కూడా వచ్చింది. అలాంటి అన్ని స్కీములు పోయి ఈరోజు పెన్షన్ గురించి చెప్తున్నారు. పెన్షన్ 30 రూపాయలు పెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారు, 30 రూపాయలని 75 రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు నేను ఎంపీపీగా ఉన్నప్పుడు 2001లో. ఆ తర్వాత 200 చేశాడు రాజశేఖర రెడ్డి, 200 పెన్షన్ని 2000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే. ఈ రాష్ట్రంలో వృద్ధులు, మహిళలు, వికలాంగులు అందరికీ పెంచి పోషించింది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఇప్పుడు 3000 ఇస్తానని మోసం చేసి
2250 2500 2750 ఇలాగ చేసి ప్రజలను మోసం చేసింది జగన్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 4000 రూపాయలు ఇస్తామని సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో పెట్టారు. బీసీలందరికీ కూడా 40 సంవత్సరాలకే పెన్షన్ 4000 రూపాయలు ఇస్తానని, మహిళలందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉచిత బస్సు, రైతులకి విద్యార్థులకి అనేక మరి మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని, ఇలాగ అన్ని స్కీములు అంటే తెలుగుదేశం అంటే స్కీములు మీరు పెట్టింది ఏది లేదు ఈ రాష్ట్రంలో. బాబు బుడ్డు అమ్మ ఒడి, బాబు బుడ్డికి నెలకి బాబు దగ్గర సుమారు 6000 దోచుకుంటూ అమ్మకి సంవత్సరానికి 13000 పడేస్తున్నాను. ఎంత తేడా మోసం. ఈరోజు ఈ రాష్ట్రంలో మందుతోటి మందు వ్యాపారం చేసేవాడు ముఖ్యమంత్రిరా, ఇసుక వ్యాపారం చేసేవాడు ముఖ్యమంత్రిరా, మట్టి వ్యాపారం చేసేవాడు ముఖ్యమంత్రిరా, సోయా శనబాబుని చంపినవాడు ముఖ్యమంత్రిరా, కత్తితో కోడి కత్తితో పొడిపించుకుని నాటకం ఆడినాడు ముఖ్యమంత్రిరా. చరిత్ర కలిగి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర, ఎన్టీ రామారావు చరిత్ర. నువ్వు దొంగ, దొంగ ముఖ్యమంత్రి. తండ్రి చనిపోతే ఎవరైనా 10 మంది బాధపడతారు, తండ్రి సేవ మొక్కలు కింద పడిపోయి దొరికితే, దొరకపోయిన టైంలో నువ్వు ముఖ్యమంత్రి అవుదావు అని సంతకాలు పెట్టించుకున్న దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలా. కాపు తెలుగు బలిజా ఒంటరి కులాలు తప్పకుండా మరి ఈ కూటానికి ఓటేసి బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీల వ్యక్తుల్ని కూడా ఏ ప్రాంతంలో పోటీ చేసినా మన బలిజ సోదరులతో పాటు మన బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, మైనార్టీ సోదరులు అందరూ కలిసి న్యాయానికి ఓటేయాలా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కాదు ఓటు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, ఈ రాష్ట్ర ప్రజలు కాపాడుకోవాలా, ఈ రాష్ట్రంలో ఉన్న వనరులు కాపాడుకోవాలా. ఇన్ని రంగాల్లో నష్టపోతుంది ఈ రాష్ట్రం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బేసత్తుగా నాకేం వద్దు, నేను ఈ రాష్ట్రాన్ని కాపాడుతాను చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి కష్టాల్లో ఉన్నప్పుడు జైలుకెళ్ళి మద్దతు ఇచ్చిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు.